భారతీయ సంస్కృతిలో ఇన్ని పూజా విధానాలు ఉన్నాయి సార్. అష్టోత్తరాలు, సహస్రనామాలు, యజ్ఞాలు, యాగాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. ప్రేమించండి, 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 నన్ను ప్రేమించండి అనే ఒక్క శబ్దాన్ని మనకి బాబా ఉచ్చరించారు. దాన్ని పట్టుకొనే మనం ప్రయాణిస్తున్నాం. అసలు ఈ ప్రేమించడం అంటే ఏంటి, మనం ఏ రకంగా ప్రేమించాలి అనే దాని మీద కొద్దిగా వివరణ ఇవ్వండి సార్. ఇప్పుడున్న ప్రస్తుత ఈ పూజా విధానాలు, ఈ కర్మకాండలు, వీటి మధ్యలో మనం ఎంత కాదనుకున్నా కొంత ఆ బజారులోంచి ప్రయాణిస్తున్నాం. ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రేమించండి, ప్రేమించండి అని బాబా చెప్తున్న విధానంలో మనం ఎంతవరకు దానికి అర్హులు, మనం ఏ విధానంలో వెళ్ళాలి కొద్దిగా వివరణ ఇవ్వండి సార్. ప్రేమ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి లెవెల్, పూజా విధానాలు అనేవి ఎల్కేజీ. ఎందుకంటే భగవంతుడంటే కొంచెం ఇష్టము, ప్రపంచం మీదనే ప్రపంచంలోనే మునిగిపోయి ఉన్న మనస్సులకు, మనుషులకు వాళ్లకు భగవంతుని గురించి తెలియచేయాలి అనే అటువంటి ఆ ప్రయత్నంలో మొట్టమొదటి తొలిమెట్టు, అందుకే ఎల్కేజీ. అది ఈ పూజా విధానం. ముఖ్యంగా మనుషులకు ఏంటంటే పూజా విధానం కానివ్వండి, అది ఏదన్నా కానివ్వండి, ఒక పని అయిపోవాలి, ఓ పని అయిపోయింది బాబు అన్నట్టు. ఇవన్నీ పూజా విధానాలకి ఏమిటంటే ఒక ఫిక్స్డ్ టైం, పొద్దున గుడికి వెళ్ళి ఆ పూజారి గారి చేతిలో ఆ పువ్వులో ఏదో పెట్టేసి అయ్యా అష్టోత్తరం చేయి, లేదా ఏదో పూజ చేయి, ఆరతి ఇవ్వు అనగానే 2 నిమిషాల్లో 5 నిమిషాల్లో అయిపోతుంది. అది అయిపోగానే అయిపోయింది, గుళ్ళోకి వెళ్ళాను, వచ్చేసాను, ఆ తర్వాత ఏం చేసినా పర్వాలేదు అనేది ఉంటుంది అక్కడ. ఎందుకంటే అక్కడ చేసి వచ్చాను కదా, కాబట్టి ఇప్పుడు నాకు ఒక ముద్ర పడిపోయింది, నేను గుళ్ళోకి వెళ్ళాను, ఓ భక్తుణ్ణి, సమాజంలో నాకు ఒక గుర్తింపు భక్తుడిలాగా వచ్చేసింది, ఇవి నేనేం చేసినా పర్వాలేదు అంటే ఆ టైం తప్ప వేరే టైంలో నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనే అటువంటి ఒక భావన వచ్చేస్తుంది ఈ సాంప్రదాయాల్లో, ఈ పూజా పునస్కారాల్లో. అందుకనే అవి ఎల్కేజీ. ఇక ప్రేమ అనేది ఏమిటి అంటే 24 గంటలు. మీరాబాయి గురించి చెప్తూ అంటాడు, ఓ తో గలీ గలీ హరి గుణ గానే లగే, మీరా హో గయి మగన్, ఆమె అంత తన్మయత్వంలో ఎంత ఇదైందంటే ఇంటి వాళ్ళు, అంతఃపురం వాళ్ళు, నువ్వు అవమానకరంగా ప్రవర్తిస్తున్నావు, ఎక్కడెక్కడికో వెళ్తున్నావు, మనం వెళ్ళగూడని చోటుకి వెళ్తున్నావు, గుడిసెల్లోకి వెళ్తున్నావు, అన్ని చోట్ల నువ్వు షామ్ షామ్ అని ఇచ్చేస్తున్నావు, వాళ్ళతో కలిసి తిరగటం మన సాంప్రదాయం కాదు అని హెచ్చరించిన ఆమె అన్నది, మీ అంతఃపురం ఇంతది, దుర్యోధనుడు అన్నట్టు సూదిమోనంత కూడా కాదది, దాని నుంచి మీరు వెలివేసినా నాకు పర్వాలేదు, కానీ అనంతమైనటువంటి సృష్టి నా శ్యామ్ది, భగవంతుడిది, దాని నుంచి ఆయన వెలివేస్తే నాకు ఎక్కడ పోవటానికి చోటే ఉండదు, అందుకని నాకు ఆయన ముఖ్యం కానీ నీ అంతఃపురం ముఖ్యం కాదని. అది ఒక గలీ గలీ హరి గుణ గానేలగి, ఆమె అంత తన్మయత్వంతో లీనమైపోయింది. దానికి కారణం ఏమిటి, భగవంతుడు తప్ప మిగిలిన దానిలో ఆమెకు ఏమాత్రము ఆసక్తి లేదు, రుచి లేదు, ఏమీ లేదు. భగవంతుడు అంటేనే, భగవన్నామ స్మరణ అంటేనే అందరిలో ఆమె ఎందుకు పోతుంది, ఇప్పుడు అక్కడికి పోకూడదు అని ఎందుకు అంటున్నారు, వాళ్ళు చిన్నవాళ్ళు, మనం గొప్పవాళ్ళం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం. వీళ్ళకి అక్కడ గొప్ప చిన్న తేడా భేదము ఇవన్నీ ఉన్నాయి. ప్రేమించేవాడికి భగవంతుడు, మనకు ఉపనిషత్తు చెబుతున్నాయి ఈశావాస్యమిదం సర్వం అంటే భగవంతుడు బాబా అన్నాడు, నేను మనం రోజు మనం ప్రేయర్లు కూడా చదువుతాం, అన్నింట ఉన్నావు, అందరిలో ఉన్నావు, అంతటికీ అన్నింటికీ ఆవలో ఉన్నావు, ఇక్కడే కాదు అన్నిటికీ ఆవల, ఈ హాల్లోనే కాదు, హాల్ బయట కూడా ఉన్నాడు, అంతటా ఉన్నాడు ఆయన, అంటే ఆయన లేని చోటు లేదు అనేది. కాబట్టి అంతటా ఆయనను చూడగలిగిన వాళ్ళకి తేడా ఏముంది, చూడలేని వాళ్ళకు తేడా, మీరు మేము, మీరు మేము గొప్ప, మీరు చిన్న, ఇది అనుకునే వాళ్ళకి తేడా. అందరిలో ఉన్నది భగవంతుడే అన్నప్పుడు, ఆ భగవంతుడు లేని చోటే లేదన్నప్పుడు తేడా ఎక్కడుంది, దాన్నే బాబా యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నాడు. మనం చూడటం ఏదో విశ్వవ్యాప్తంగా రకరకాలైన మనుషులను, రకరకాలైన ప్లేసులను, రకరకాలైన వాటిని, విభిన్నమైనటువంటి వాటిని చూస్తున్నాం, కానీ అన్నిట్లో ఉన్నది ఒక్కటే అనేది, అది యూనిటీ ఇన్ డైవర్సిటీ, అన్నిట్లో కూడా భగవంతుణ్ణే చూడటం అనేది. ఆ ప్రేమలో అది అన్నిట్లో భగవంతుణ్ణి చూడటం ఉంటే ప్రేమ. మనం పూజలు చేసి ఇన్ని చేసి కూడా మన మనస్సులో ఆ తారతమ్యాలు,
ఆ ఇవి ప్రాపంచికం అన్నీ ఉంటే అది ఎల్కేజీ. ఎందుకంటే అక్కడ నిజమైన భగవంతుని యొక్క అనుభూతి కానీ ఆయనను తెలుసుకోవలసిన విధంగా తెలుసుకోవటం కానీ లేదు అక్కడ. దానికి ఓ ప్రయోజనం ఉంటుంది, ప్రతి పూజకు కూడా సంకల్పం ఉంటుంది, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి అర్థం అని. దానికంటే అక్కడ ఒక కోరిక ఉంది, ఆ కోరిక ఉండేది కనుక అది లోయెస్ట్ లెవెల్. ప్రేమలో కోరిక లేదు, ప్రేమలో కోరటం లేదు, తన్ను తాను అర్పించుకొని మొత్తం టోటల్గా ఆయనకు అర్పణ అయిపోయి నేను అనే భావాన్నే టోటల్గా లేకుండా చేసుకోవాలి అనే అటువంటి ప్రయత్నంలో చేసేది ఆ ప్రేమ. అందుకని ఆ ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంటే అంత మనలో ఉండే నేను తగ్గిపోతుందట. ఆ ప్రేమ పూర్తి స్థాయికి ఎదిగినప్పుడు మనలో ఉండే నేను అసలు లేనే ఉండనే ఉండదు, దీంట్లో ఉండేది ఆయనే, మనం ఉండం. నేను రామకృష్ణ అనేవాడు ఇక్కడ ఉండడు. ప్రేమ పూర్తి హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రామకృష్ణే ఉండడు, మేయర్ బాబానే ఉంటాడు, అంతటా ఆయనే ఉంటాడు, ఇక్కడ కూడా ఆయనే ఉంటాడు. కానీ ఇప్పుడు ఇక్కడ రామకృష్ణే ఉంటాడు, అంతటా మేయర్ బాబా ఉంటాడు, ఈవెన్ 6th ప్లేన్లో కూడా అంతటా భగవంతుడినే చూస్తుంటాడు. కానీ చూసేవాడిని నేను వేరు అనే భావం, అకించిత్ మాత్రం నేను వేరు అనే భావం అక్కడ ఉంటుందట. అది పోతా పోతేనే ఆ భగవంతుడిలో ఐక్యం అవుతాడు. కాబట్టి ప్రేమ అంత ఉన్నతమైంది. ప్రేమించటానికి ఇది ఉండాలి. ఏమిటి తేడాలు ఉండకూడదు. అన్ని చోట్ల అందరిలో భగవంతుణ్ణి నువ్వు నమ్మిన భగవంతుడే నీకు కనిపించాలి. తర్వాత భగవంతుణ్ణి కోరటం ఉండకూడదు, ఏది కోరటం ఉండకూడదు. ఈ రెండు విషయాలు ముఖ్యంగా ఉంటే అది ప్రేమ అవుతుంది. దేవునితో సహవాసం దివ్యలోక సౌందర్యం అన్నారు భాస్కర్. అసలు ఈ దేవుడితో సహవాసం అంటే ఏంటి సార్? బాబాతో మనం ఏ రకమైన ఈ సహవాసులకు వెళ్తున్నాము చేస్తున్నాము, అది ఈ సహవాసం అనే పదానికి బాబాకు ఉన్న లింక్ ఏమి సార్ ఒకసారి చెప్పండి. బాబా అన్నాడు, నేను నీ శ్వాస కంటే దగ్గరి వాణ్ణి. ఎంత బాబా, ఎంత చాలా సింపుల్గా బాబా మాటలు చాలా సింపుల్గా ఉంటాయి, చాలా నిగూఢంగా, ఎంత అనంతమైన అర్థం ఉంటుంది దాంట్లో. నీ శ్వాస కంటే దగ్గర వాణ్ణి అంటే, ఒరే నాయన నీలో ఉన్నది నువ్వు కాదు, నువ్వు అనేదాన్ని నువ్వు ఇంత పరిణామం ఈ పెద్ద జర్నీ చేస్తూ, ఎందుకు జర్నీ, నేను ఎవరినో తెలుసుకోవాలనే ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతూ వెతుకుతూ ఇంత జర్నీ చేస్తాం. కాబట్టి అక్కడ ఆ లోపల ఉన్న భగవంతుడు కాకుండా ఇంకొక నేను అనేది తయారైంది. నేను ఫలానా అని ఈ శరీరానికి, శరీరం లోపల పోగు చేసుకున్నటువంటి ఆ మనస్సులో పోగైన సంస్కారాల వల్ల నేను ఫలానా అనేది ఒకటి ఏర్పడింది. కాబట్టి అది ఏర్పడటం వల్ల లోపల ఉన్న భగవంతుడితో కూడా మనం సహవాసం చేయలేకపోతున్నాం. లోపల భగవంతుడే ఉన్నాడనేది మనం గమనించి ఆయనతో ఆ సహవాసం చేసి నాలో ఉన్నాడు. అందుకే కదా బయట వెతకటం, అందుకే గుళ్ళలు మొక్కటం, గుళ్ళలు బయట వెళ్ళి పూజ చేయటం, ఎక్కడో ఉన్నాడనటం, అక్కడికి పోవటం, ఇక్కడ పోవటం, ఇవన్నీ ఎందుకు అంటే ఇక్కడ చూడలేక, ఉండేలో ఉన్న నిజమైన వాణ్ణి ఇక్కడ చూడలేక. దానికి మనకు కస్తూరి మృగం ఉదాహరణ చెప్పారు. కస్తూరి మృగం అది కొంచెం పెరిగి పెద్దదైపోయిన తర్వాత ఆ గంధపు చెట్టు నుంచి ఎలాగైతే ఆ పరిమళం వస్తుందో అట్లా దాని కస్తూరి మృగంలో ఉన్న కస్తూరి యొక్క పరిమళం మెల్లమెల్లగా వస్తూ ఉంటుందన్నమాట. అది దాన్ని చూసి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ పరిమళం అని అడవులు కొండలు గుట్టలు వెతికి 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 వేసారిపోయి ఒకసారి కింద పడిపోయి ఇక్కడ రాయి గుచ్చుకొని ఇది పగిలింది. ఇలా చూసుకుందట అబ్బా నొక్కి వచ్చింది కదా అని ఇట్లా చూసుకుంటే ఇక్కడ పగిలిపోయింది. చూస్తే అక్కడి నుంచే వస్తుంది. ఓహో ఈ పరిమళం నా నాభి దగ్గరే ఉందా, నా నాభిలో ఉండేదే ఈ పరిమళమా, దీనికి మూలమైనటువంటి ఆ సెంట్ ఇక్కడే ఉంది కదా అని తెలిసి సంతోషపడింది. కానీ అదే ఆ గాయంతో చనిపోయింది. కానీ చనిపోయే ముందైనా సత్యం తెలుసుకుంది, దాని స్వరూపాన్ని తెలుసుకుంది అక్కడ ఉన్నటువంటి భగవంతుడిని. బాబా చెప్పినట్టు నీ శ్వాస కంటే దగ్గరి వాణ్ణి అన్న భావన ఉన్నట్టయితే 24 గంటలు మనం ఆయన సహవాసంలోనే ఉండవచ్చు. కానీ ఆ సహవాసం మనకు వీలు పడకుండా బాబా అన్నాడు, ఐ వేల్ మైసెల్ఫ్ బై ది కర్టన్ ఆఫ్ యువర్ ఓన్ ఇగ్నోరెన్స్. నీ అజ్ఞానం అనే తెరే నీకు నాకు అడ్డు తెర. కాబట్టి ఆ సహవాసం దొరకటం లేదు మనకు. మరి ఏం చేయాలి అప్పుడు? ఆ అడ్డు తెరను తొలగించుకోవాలి. అజ్ఞానం అనే అడ్డు తెరను తొలగించుకుంటే ఆయనతో సహవాసం, నిత్య సహవాసం, ఆయన నిత్య సహచరుడు, మనకు నిత్య సహవాసం. ఆ తొలగించుకోవటం కోసమే మనం ఈ బాహ్యంగా మనం అక్కడిక్కడ కార్యక్రమాలకు వెళ్ళటం, సహవాసులకు వెళ్ళటం, ఇదంతా ఎందుకు అంటే
ఆయన యొక్క సహవాసాన్ని నిజంగా పొందటం కోసం కొన్ని గంటలు కొన్ని రోజులకు పరిమితమైన ఈ సహవాసంలో ఉండటం, అదే రకమైన ఇప్పుడు ప్రపంచంలో ఉండటం వల్ల ఏమవుతుంది, మన అజ్ఞానం మన చుట్టూ. అందుకే ఏ సహవాస దోషైన గుణానుభవంతి అని ఒక ఇది కూడా ఉంది. చాలా ప్రాపంచికమైన వాళ్ళ మధ్యన కాసేపు కూర్చుంటే మనం కూడా అలా అయిపోతూ ఉంటాం. మంచివాళ్ళ సత్సంగంలో ఉంటే సత్సంగత్వే నిస్సంగత్వం అది వస్తుందట. దానికి విక్రమాదిత్యుని ఇది కథ ఉంది ఆ కథలలో. వాడు అక్కడ విక్రమాదిత్యుని సింహాసనం ఉన్నటువంటి ఒక దిబ్బ ఉంటుంది. ఆ రైతు వాడు ఆ దారిన పోయే వాళ్ళను రండి రండి మీరు వచ్చి మీరు తినండి అంటాడు. ఆ పంట జొన్న చేన్లో అవన్నీ ఉంటాయి, వచ్చి తినండి అంటాడు. వాళ్ళు వచ్చి సరే ఒకటి రెండు కంకులు ఇట్లా తీసుకొని అక్కడి నుంచి కిందికి దిగిరాగానే అయ్యో అయ్యో నా చేనంతా పాడు చేస్తున్నారు అంటాడు. అక్కడ వెళ్ళి కూర్చోగానే రండి రండి తినండి అంటాడు. అంటే ఆ విక్రమాదిత్యుని సింహాసనానికి ఉన్నటువంటి అంత విశాలమైనటువంటి దృక్పథం అక్కడ కూర్చోగానే వాడికి వచ్చింది అన్నాడు. సో అట్లాగే మనం ఎవరి సహవాసంలో ఉంటే ఆ రకమైనటువంటి భావాలకు చేతలకు మనం ప్రభావితం అయిపోతాం. అందుకని మనం ఈ సహవాసులు ఈ కార్యక్రమాలు ఎందుకు వెళ్ళటం అంటే బాబా యొక్క సహవాసం ద్వారా బాబాకు మనకు మధ్యన ఉన్న ఈ అడ్డుతెరం తొలగించుకుంటే బాబా చెప్పినటువంటి మన హృదయంలోనే ఆయన ఉన్నతో శ్వాస కంటే దగ్గరగా ఉన్నటువంటి ఆయనతో మనకు నిత్య సహచర్యము నిత్య సహవాసం మనకు సంక్రమించడానికి ప్రయత్నంగా మనం ఇవన్నీ చేస్తున్నాం.